ఇక్కడ కనిపిస్తున్న దంపతులను చూసారా? మేము పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తులనే చెప్పవచ్చు, కానీ ఒకసారి మనం వీరి గురించి మాట్లాడుకుందాం. ఐనవోలు వాస్తవ్యులైన ఈ మాన్నేని దంపతులు జిల్లాలో అందరికీ సుపరిచితులే. రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకున్న నేతల్లో మాన్నేని రవీంద్రరావు ఒకరు. ఆయన శ్రీమణిగానే కాకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తన వంతు సాయం చేస్తూ అన్నపూర్ణగా మాన్నేని మధుమతి తనదైన ముద్ర వేసుకుంది. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని కిలావనపర్తి గ్రామానికి చెందిన మధుమతి 22 సంవత్సరాల క్రితం మాన్నేని రవీంద్రరావును వివాహం చేసుకుంది. మాన్నేని కుటుంబంతో పాటు మధుమతి కుటుంబం సైతం రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మధుమతి తండ్రి మెట్పల్లి వెంకటరామారావు ఏకగ్రీవంగా 25 సంవత్సరాల పాటు సర్పంచ్గా, ఆమె తల్లి జయప్రద కూడా అదే గ్రామానికి ఒక పర్యాయం సర్పంచ్గా వ్యవహరించారు. ఇలాంటి రాజకీయ వారసత్వం నుంచి వచ్చిన మధుమతి వివాహం చేసుకున్న 22 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కండువ కప్పుకోలేదు. తన భర్త జెడ్పీటీసీగా ఎంపీటీసీగా పోటీ చేసిన సమయాల్లో ఊర్లో ఉన్న మహిళలను కలిసి మాట్లాడి ఓట్లు అభ్యర్థించడమే తప్ప తనకు ఓటు వేయమని ఏనాడు కోరలేదు. కానీ ఐనవోలు మండలం నూతనంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఐనవోలు ఎంపీటీసీ జనరల్ కావడంతో కార్యకర్తల కోరిక మేరకు మధుమతి టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. రాజకీయంలో ప్రత్యక్షంగా లేకున్నా కూడా ప్రతి విషయంలో మా వారితో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరికి నాకు వీలైనంత వరకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా సహాయం అడిగిన వారికి ఏదో ఒక విధంగా సహాయపడ్డాను. నేను రాజకీయ కుటుంబం నుంచే వచ్చాను, అందులో మంచి చెడ్డలు రాజకీయ జీవితం ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి వారి చింతకు వెళ్ళి నేను రాజకీయ జీవితాన్ని గడపబోతున్నాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి గడప గడపకు వెళ్తుంటే చాలా ఆదరణ ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా నా కోసం ఓటు వేయమని అడగడం వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంతో, అమ్మ మీరు ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేనాడే మేము ఏది అడిగినా మీరు మాకు చేసి పెట్టారు, ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాలకు వస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు అండగా ఉంటే మేము ఇంకెన్నో చేసుకోగలుగుతాం అమ్మ అని చాలా సంతోషంగా ఎదురు వస్తూ ఆశీర్వదిస్తుంది. నూతనంగా ఏర్పడ్డ ఐనవోలు మండలంలో మొదటి ఎంపీటీసీగా ఎంపీపీగా నాకు అవకాశం రావడం చాలా సంతోషంగా. వర్ధన్నపేట నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కు అత్యంత సన్నిహితుడిగా వర్ధన్నపేట ఐనవోలు మండలాల నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ రాజకీయ జీవితంలో మాన్నేని రవీంద్రరావు తనదైన ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించి వర్ధన్నపేట ఎంపీపీగా పనిచేస్తున్నారు. గత 33 సంవత్సరాలుగా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉంటూ జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. 1985లో రాజకీయంలో అడుగుపెట్టి 1987లో ఐనవోలు సింగిల్ విండో చైర్మన్గా, టీడీపీలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఐనవోలు దేవస్థాన చైర్మన్గా పనిచేశారు. అనంతరం జెడ్పీటీసీగా అవకాశం రావడంతో వర్ధన్నపేట నుంచి పోటీ చేసి గెలిచి జెడ్పీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి 2009లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆరూరి రమేష్ ఆదేశాలతో ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక కొత్త మండలాల ఏర్పాటులో తన సొంత గ్రామమైన ఐనవోలును మండల కేంద్రంగా చేస్తూ నూతన మండలాన్ని ఏర్పాటు చేయడంలో ప్రథమ పాత్ర పోషించారు. మాజీ మంత్రి కళ్యం శ్రీహరి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ల సహకారంతో ఐనవోలును అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. మండల ప్రాదేశిక ఎన్నికలు మొదటిసారి కొత్త మండలంలో జరుగుతున్న తరుణంలో మళ్ళీ కార్యకర్తల కోరిక మేరకు తన భార్య మాన్నేని మధుమతిని పోటీలో నిలబెట్టి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఐనవోలు మండల ఎంపీపీ సైతం జనరల్ మహిళ కావడంతో మరోసారి తమ కుటుంబం నుంచే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు. నేను ఇంటికెళ్ళి బయటికి అసలు ప్రచారానికి వెళ్ళి వేరే గ్రామాలకు తిరుగుతుంటున్నా, ఐనవోలులో మొత్తం కదా అనే తిరిగి ఓట్లేయాలని చెప్పి అడగడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమీకరించి ఓట్లు ఇచ్చి గెలిపోయడం కూడా తెలుసు. గెలవడంలో ప్రధాన పాత్ర తనే పోషించింది. అప్పుడు తిరుగుతుంటూ గ్రామంలో పర్యటిస్తూ వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది నేను ఉన్నా లేకున్నా వాళ్ళందరికీ సమాధానం చెప్తూ నేను మండలంలో వర్ధన్నపేటకి వెళ్ళినప్పుడు కానీ, వరంగల్కి వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడ ఈ గ్రామస్తులు కానీ పక్క గ్రామస్తులు కానీ ఎవరు వచ్చినా అంటే సమస్యలు వింటూ పేపర్ మీద రాసి పెట్టుకొని ఏదంటే అవసరం అనుకుంటే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నాకు ఫోన్ కాల్ చేసి
మళ్ళీ నోవెల్ వచ్చారంటే సాయంత్రం వచ్చే వరకు మళ్ళీ చెప్తాం, వాళ్ళతో మాట్లాడడం, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం, వచ్చినటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఇట్లా దినచర్య నిత్యంగా జరిగే కార్యక్రమంలో తన వంతు పాత్ర కూడా ఎప్పటికప్పుడు వహించే అలవాటు తను ఏర్పాటు చేసుకున్నది. ఎంతమంది వచ్చినా భోజనాది పెట్టాలన్నా లేకుంటే టీలు ఇవ్వాలన్నా ఏమాత్రం వేసుకోకుండా అందరినీ ఆదరిస్తున్న తీరు కానీ, ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళని పలకరించడం కానీ, ఇవన్నీ కూడా రాజకీయంగా తనకు కూడా దోహదపడుతుందని ఆలోచన ఉన్నది. ఆ విధంగా ప్రజలు కూడా అదేవిధంగా, కార్యకర్తలు కూడా అదేవిధంగా రిసీవ్ చేసుకోవడం, తప్పకుండా ఒక మహిళగా వంటింటికే పరిమితం అనేది కాకుండా పూర్తి స్థాయిలో సమయం ఇవ్వగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, చేయగలుగుతుంది అనే ఉద్దేశం అనిపించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాం. మిత్రులు కూడా చాలామంది కూడా తను చేయగలుగుతుంది, మేము కనుకబం చేస్తున్నాం, పంపించండి అని చెప్పి అందరూ కూడా సలహా ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.